మార్కాపురం జిల్లా సాధనకు ప్రజల మద్దతు భారీగా రావడంతో వైసీపీ నాయకులు హడలిపోయి పోలీసులతో దౌర్జన్యకాండకు ప్రేరేపించారని జేఏసీ చైర్మన్ కందులు నారాయణ రెడ్డి ఆరోపించారు. గత 52 రోజులుగా మార్కాపురం జిల్లా సాధన లక్ష్యంగా నిరంతర ఉద్యమ పోరాటం సాగిస్తున్న జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో గత 37 రోజులుగా నిరాహార దీక్షకు విశేష మద్దతు రావడంతో వైసీపీ నేతలు పోలీసుల చేత అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా సాధన కోసంగా 53 రోజులు ఈ రోజు పూర్తయింది. ఈ 53 రోజుల్లో మార్కాపూర్ జిల్లా చేయాలనేటువంటి కాంక్షతోటి వేలాదిగా ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రజలతో పాటు మీరు కూడా రాత్రింబగులు మాతో కలిసి పనిచేశారు. రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా నిద్రాహారాలు మారి మీడియా మొత్తం కూడా మరి యొక్క ఉద్యమం పట్ల ఆసక్తి చూపించి మీరు మాతో పాటు నిద్రామహారాలు మారి పనిచేసినందుకు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేదన జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రాత్రి జరిగినటువంటి ఘటన నిజంగా ఇది సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి ఘటన. ఇది ప్రభుత్వం వైఫల్యంగా మేము చెప్తా ఉన్నాం. ఇది పిరికిపందల చర్య. ఒక మాటలో చెప్పాలంటే చేతగాక చావదచ్చి ఉద్యమాన్ని చూసి సహించలేక అధికార పార్టీ నాయకులు చేయించినటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి అనాగరికమైన చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లా సాధన కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి జేసీ నాయకులందరూ ఆరుగురు మరి ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి దీక్ష చేస్తూ ఉంటే ఈ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి జేఏసీ మిత్రులకు మరియు మీడియా సోదరులకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జేఏసీ ఆధ్వర్యంలో గత 52 రోజులుగా మార్కాపురం జిల్లా సాధన సాధించాలన్నటువంటి లక్ష్యంతో అనేక రకాలైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 37 రోజులుగా మేము రిలే నిరాహార దీక్షలు కూడా చేశాం. రిలే నిరాహార దీక్షలతోటి ఈ ప్రభుత్వం దిగిరాకపోయేసరికి లాస్ట్గా ఆమర నిరాహార దీక్ష కూడా పిలిపించి ఆమర నిరాహార దీక్షను కూడా చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ జిల్లా అయితేనే బాగుపడతాం, జిల్లా కేంద్రం అయితేనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాలకు హెడ్ క్వార్టర్గా ఉండే మాట అయితే, కేంద్ర బిందువుగా ఉండే మాట అయితే ఇక్కడ నిరుద్యోగులకు పోతే రైతాంగానికి కార్మికులకు వ్యాపారస్తులకు అందరికీ కూడా అన్ని వర్గాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. వలసలు పోవాల్సిన పని లేదు. ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉండి కడుపు నింపుకోవచ్చు అనేటువంటి భావన ఈ ప్రాంత ప్రజల్లో బలీయంగా నాటుకుని ఉంది. అయితే ఈ నిద్రపోతున్నటువంటి మొండి ప్రభుత్వం, నిద్రపోతున్నటువంటి మొండి ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తూ అవసరానికి వృద్ధకనికి ఈరోజు ప్రజల కష్టాల్లో వచ్చినప్పుడు ప్రజల అవసరం అని చెప్పి తెలియజేస్తున్నప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా మొక్కుబడిగా కలెక్టర్లకు లెటర్లు ఇచ్చి ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడకుండా ఈ ప్రాంత పరిస్థితిని తెలియజేయకుండా ఈ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. గతంలో వెలుగొండ జలాల సాధన కోసం వెలుగొండ ప్రాజెక్టును గెజిట్లో చేర్చేది విషయమై వెలుగొండ ప్రాజెక్టు నికర జలాలు సాధించాలన్న లక్ష్యంతో ఈ ప్రాంతానికి సాగు జలాలు బాగా జిల్లా సాధన గురించి మాతో పాటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎంతో తపనపడుతూ ఈ యొక్క ప్రాంతంలో మేము సైతం భాగస్వామ్యం అంటూ మీరు అందించిన సేవలకు స్ఫూర్తికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చాలా రోజులుగా మనం గమనిస్తూ ఉన్నాం, ఎన్ని ఉద్యమాలు జరిగినా ఎంత యాజిటేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక వైకాపా పరిపాలకులకు ఎటువంటి చిత్తశుద్ధి లేదనేది తేడతలం మేము ఈరోజుతో. మరి దీక్షలు భగ్నం చేయటం, ర్యాలీలు అడ్డుకోవటం, మరి అనేక రకాలుగా ఈ యొక్క ఉద్యమాన్ని
మార్కాపూర్ ప్రాంత పశ్చిమ ప్రాంత ప్రకాశం యొక్క అభివృద్ధిని ఆటంకపరచడానికి ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు కానీ వారికి ప్రజాసరణ మీద ప్రజా సమస్యల మీద ఏ విధమైన అవగాహన లేదు అవసరం కూడా లేనట్టు నటిస్తా ఉన్నారు మరి ఈ రోజు చూస్తే ప్రతి ఉద్యమం ప్రతి గ్రామస్థాయిన విద్యార్థి దశలో అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఉద్యమం గురించి అవగాహన వచ్చింది మరి దీన్ని ఏదో రకంగా ఆపాలి దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి తద్వారా వారు ఏం లబ్ధి పొందుతారో ఇప్పటికి అర్థం కాని పరిస్థితి వారి ప్రాంత బిడ్డలే ఈ ప్రాంతం నివాసం ఉంటున్న